బుడమేరుకి సంబంధించి ఓ పక్కన నీటి ముంపు నుంచి బయటపడింది విజయవాడ. ఇంకా ఎండాల్సి ఉంది, ఇంకా నీళ్లు పోవాల్సి ఉంది. ఆ నీళ్ళని ఎక్కడైతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళని మళ్ళీ బుడమేరు కాలువలోకి వదులుతూ ఉన్నారు. బుడమేరు కాలువలో ఉన్నటువంటి ప్రవాహం తగ్గింది కాబట్టి అదే సందర్భంలో ఇంకా అక్కడ లాకులు అయితే వెళ్ళలేదు. లాకుల దగ్గర ప్రాబ్లం లేదని గండి దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్ సెటరేట్ చేస్తున్నారు. నిమ్మల రామానాయుడు చెప్పడం ఏంటంటే బుడమేరు గండ్లు పడిన గట్టు బలోపేతం పనులను పరిశీలించారని ప్రకటించారు. భవిష్యత్తులో వరద పట్టిసీమ నీళ్లు వెళ్లేలా, సీపేజ్ని అరికట్టేలా బండును బలోపేతం చేస్తున్నామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాల్ కట్టి 35,000 క్యూసెక్కులు నీరు వెళ్లేలా గట్టు బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఆపరేషన్ బుడమేరు చేపట్టి విజయవాడ దుఃఖదాయిని అనే పేరు లేకుండా చేస్తామని ప్రకటించారు. సెంట్రల్ టీంకి బుడమేరుకి సంబంధించినటువంటి గండ్లని చూపించుకొచ్చారు ఆయన.